శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై గల శివాలయంపై రుద్రుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శివనామ స్మరణ చేస్తూ ఆ దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణలతో మార్మోగాయి. సిద్ధులగుట్టపై నున్న ఆలయ పూజారి రుద్రాభిషేకం, లింగోద్భవ పూజలు, బిల్వ పత్రార్చనలు, పంచామృతాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సిద్ధులగుట్ట ప్రత్యేకతలు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిద్ధులగుట్టపై చేస్తున్న అభివృద్ధిపై మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్, సిద్ధులగుట్ట చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు వివరించారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు శివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాపర్వదినం, ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళ్ళగా భక్తులతో ఉంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు నవనాథ సిద్ధులగుట్టలో ఈ అభివృద్ధిని చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. జీవనన్న సహకారం మా కమిటీ తరఫున ఎల్లవేళలుగా ఉంటుందని, అదేవిధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ నవనాథ సిద్ధులగుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే మహా పుణ్యక్షేత్రంగా నిలుస్తుందని కోరుకుంటున్నాను. ఈ జీవనన్న సహకారం చేసిన అభివృద్ధి ఎన్నవేళగా మర్చిపోలేనిది. అతని సహకారం, అదేవిధంగా దాతల సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు. మందిరానికి దాతల సహకారంతో కూడా పైన షెడ్ వేయించడం జరిగింది. మున్ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని మా ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారి సహకారం మాకు ఎల్లవేళలా ఉండాలని, మరియు భక్తుల సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అభివృద్ధి చేసే సంకల్పంతో మా ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు ఉన్నారు. మరి అలాగే మరి రోడ్డు నిర్మాణం కూడా దాదాపు 6-7 కోట్లతో మరి రోడ్డు నిర్మాణ కార్యక్రమం కూడా జరుపుతున్నాము. మరి నవనాథ మరి రాబోయే కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే మరి నవనాథ సిద్ధులు మరి ఇక్కడ నవనాథ సిద్ధులు నడియాడిన ప్రదేశం అని చెప్తారు.